తూర్పు గోదావరి జిల్లా తునిలో హత్యకు గురైన విలేకరి సత్యనారాయణ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. హత్య జరగడానికి వారం రోజుల ముందు సత్యనారాయణను బెదిరిస్తూ దుండగులు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అనుమానితులతో సత్యనారాయణకు ఫోన్లో వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లేదు, నేను వార్తలు కొడుతున్నాను, మాట్లాడతాను, తర్వాత మాట్లాడతాను. భయపడతావు నువ్వు మాట్లాడకే? అదే నేను భయపడ్డేంటి? నువ్వు జనాలు బెదిరించావు కదా, మాట్లాడు. భయపడుతుంది నువ్వు మాట్లాడు, ఫోన్ మాత్రం పెట్టుకో. ఫోన్ పెడితే మాత్రం ఎక్కడో తెలుసు, నువ్వు చెప్తాను. దీనికి దానికి సంబంధం ఏంటి? నువ్వు ఫోన్ పెట్టకని మాట్లాడే, నువ్వు మాట్లాడు, 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 మాట్లాడు. నువ్వు వెంకటాపురం మనం చూశాను, ఏ రోడ్లు ఎత్తున్నావు, మన రాజు కొత్త పక్కన సుందరం చేస్తున్నావు, అన్ని చూశాను. అన్ని కానీ మీద వాషింగ్ జరుగుతుంది, రికార్డు చేసిన పడలేదు, నాకు వంద చేయడం తెలియదు. అలాగే నా మీద రెడ్ షీటర్ ఉంది, కానీ చెప్పిన దాని మీద సంబంధం చెప్పు. నువ్వు దేనికి పలకెక్కడ ఎక్కడ శాఖ ఎక్కడ నీకేం తెలుసా తెలీదా? వాళ్ళ గురించి నాకెలా తెలుస్తుంది? నువ్వు రన్నింగ్ మళ్ళా ఏక చక్రాల గురించి పరిపాలించుకోండి. తప్పది నాకు సంబంధం ఏముంటుంది చెప్పు. సరే ఇప్పుడు నేను నా కేసు గురించి ఎవరు చెప్పు, నాకు అదేనా ఇస్తా ఇంప్రెషన్ ఇవ్వాలి. నువ్వు నాకు ఎలా తెలుస్తుంది అంటున్నాను, అసలు నేను అందులో ఏ లెటర్ నాకు ఎలా తెలుస్తుంది చెప్పు. పోన్ రంగారావుకి అడ్వకేట్ అవడం మీ తమ్ముడు ఆడి వృత్తి ఆడిది, నా వృత్తి నాది, నాకు ఆడికి సంబంధం ఏముంటుంది సత్యబాబు? ఇప్పుడు కూడా నిజాలు చెప్పబోతే చాలు దాను. నీకు అదే చెప్తున్నాను, నువ్వు నా మనిషి అని నాకు తెలుసు కదా. కోదార కేసులు బెదిరించు, గోపాల రోడ్డు బెదిరించు, కృష్ణాపురం బెదిరించు, ఈ బెదిరింపు వెళ్ళా నాకు. ఏంటి కోదాడు కేసేటి, కృష్ణాపురం కేసేటి, నాకు తెలుసా? నీటి సంఘాలు, నీటి సంఘాలు నాకు తెలుసా? నువ్వు ఎక్కడో తేటగొండ కేసులో ఐదు ఏంటి తేటగొండ కేసులో తేటగొండ కేసేటి గాంధీ రాజు గారి కేసులో నేను ఆ గొడవలని నాకేం తెలుసా? ఇవాళ పాలకృష్ణ గారికి శాస్త్రి గారు దిక్కులేదు, వందల కోట్లు కనిపించిన వాళ్ళు నీకు ఎంత స్వామి అది అది నాకు తెలుసు కదా. అది ఇప్పుడు వాళ్ళదే 35 వాళ్ళు ఇంకా తెలిసి అవసరం అయితే యావద్దేవ చేస్తాం మేము. అది అది నాకు తెలుసు కదా. యావద్దేవ మొండి మేము నన్ను అవసరం అయితే నన్ను ఈ మీడియా పరంగా వినియోగించుకోవాలి, కానీ నాకు ఇలాంటివి ఏం తెలుస్తాయి చెప్పు. నువ్వు రికార్డింగ్ చేసుకున్నా కదా తెలుసు, కానీ నువ్వు ఎంత తెలుగు మాట్లాడుతున్నావు నాకే లాస్ ఏం కదా. కానీ అదే రాజు తప్పు చేసుకో, నాకు సంబంధం లేని విషయాలు నేను నన్ను అడగకూడదు అసలు నిజానికి. ఇప్పుడు నీకు నువ్వు నీ తండ్రి ఆస్తి ఎంత ఇచ్చా నీకు? నీ తండ్రి ఆస్తి ఎంత ఇచ్చాడు? నువ్వు విలేకరిగా పని చేస్తే నెలకి ఎంత వస్తే, నీ ప్రాపర్టీస్ ఎంత కూడా మాకు తెలుసు. నువ్వు రికార్డింగ్ చేసుకున్నా పర్లేదు, ఎక్కడ పెట్టుకున్నా పర్లేదు, నీ ప్రాపర్టీ ఎన్ని కోట్లు సంపాదన తెలీదా, నీ కొడుకులు ఎక్కడ సంపాదన నీకు చదువుతున్నా తెలీదా. వెనకాల రాజానే కూడా ఉన్నాడు అంతే తప్పాల్. నా మీద పడ్డ కేసులకి నా ఒక్కరికి 20 లక్షలు కొట్టి పెట్టాడు. అవన్నీ నాకు ఎందుకు అంటున్నాను, నేను ఏమైనా అడిగానా పోనీ నాకేమైనా సంబంధం చెప్పు. నువ్వు నిజంగా అలగడు, అవన్నీ నాకు ఎందుకు చెప్పు? నీ ఒకటి చెప్పనా, నీ డేటా అంతా వచ్చేసింది, నీ తండ్రి ఎంత సంపాదించాడు, నీ గ్యాస్ ఎంత పెంచాడు, నీ వయసు ఎంత, నువ్వు ఎన్న సంవత్సరం బట్టి ఈ ప్రశ్నలు పని చేస్తున్నావు, నీ ఆస్తి ఎంత, నెలకి ఎంత వస్తుంది, నీ ఎలా సంపాదించు, ఈ నీకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, నీ భార్య పేరు, నీ పేరు ఎంత ఉంది, నీ కొడుకు ఎక్కడ చదువుతున్నావు, నీ కూతురు ఎక్కడ చదువుతున్నావు, ఎన్ని డేటా ఉంటుంది, డేటా లేకపోతే రాజకీయం కాదు. కానీ ఐ వాంట్ నాకు చెప్పిన నిజాలు చెప్పి, రెండే నిజాలు నన్ను సురేష్ కేసులో అర్ధరాత్రి 11 గంటలకు ఎఫ్ఐఆర్ ఇచ్చింది ఎవడో అది చెప్పు. నాకు ఎలా తెలుస్తుంది మళ్ళీ అర్ధరాత్రి ఏం చేయాలంటున్నావు, నాకు ఎలా తెలుస్తుంది చెప్పు. నువ్వు ఎలా చెప్తే తెలుస్తూ అన్నప్పుడే నువ్వు రికార్డింగ్ చేస్తావని తెలుసు, నీ తప్పు మాట్లాడతలేదు. నీ నువ్వు పన్నింగ్లో ఎన్ని స్కూల్కి వెళ్ళావు, ఆఖరి రోడ్డు పక్క కుట్ల దగ్గర నేను మీడియా ఎంత బిజీ డబ్బులు అన్నీ తెలుసు నాకు. బేతాల గారి ఇంటికాడ ఏ ఎవరికి ఫోన్ చేయమంటే చేసావు, ఎన్ని రూపాయలు తెలుసు నీకు. వస్తుంది ఇండస్ట్రీ తెలుగు గవర్నమెంట్ అధికారులు వచ్చిన తర్వాత నువ్వు విలేకరి గారు తెలుగుదేశం కార్యకర్త పాలకృష్ణ గారికి నువ్వు రైట్ హ్యాండ్ తెలుసా? నువ్వు
నాకు నన్ను నన్ను రాత్రి 11 రాత్రి ఏంటంటే ఎవరు చెప్పలేం. నాకు తెలియదు నిజానికి అసలు నన్ను పట్టించుకోలేదు నాకు.